ఇప్పుడు మీ నాన్నగారు మీకు రెండు సందర్భాలు అనేక సందర్భాలు సలహాలు ఇచ్చుంటారు. మీరు హీరో అవ్వటంలో ఆయన నిర్ణయం ఉంది. అలాగే చాలా సున్నితమైన 6 గంటల అంటే నువ్వు ఎవరిచ్చినా రాపోయాను, 6 గంటల నువ్వు ఉండు, మనం కొరత సంబంధం అని చెప్పడం కానీ, తర్వాత తెలంగాణ వాళ్ళు గెస్ట్గా పిలిచినప్పుడు మీరు బస్సులో ఆటోలు వెళ్ళటం కానీ, మరి ఈ విషయంలో చెప్పలేదా? జంధ్యాల మాటని ధిక్కరించి ఆయన మాట వద్దని సినిమాలు వదిలేసి చదువుకోవటం నాకు చెప్పలేదండి. నీ ఇష్టం రా అన్నారు మా నాన్నగారు. ఎందుకంటే ఆయన కూడా ఏమోలో భయం ఉండి ఉంటుంది బహుశా. అప్పట్లో చూడండి, మీరు ఇవాళ సన్నివేశం కాదు, 43 ఏళ్ల క్రితం ఇంత యూట్యూబ్లు, ఇంత సోషల్ మీడియాలు, ఇంత కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్, ఇంత కెరియర్ బిల్డింగ్స్ ఇవన్నీ లేని రోజుల్లో చదువుకోవటం, ఉద్యోగం చేయడం ఒకటే గుర్రానికి ఫోకస్. ఒక మంచి చదువు చేతిలో ఉంటే బాగుంటుంది అనుకున్నారు. బాగా పైగా మనం ఇంటర్మీడియట్లో బ్రహ్మాండమైన మార్కులు తెచ్చుకోవటం, డిగ్రీలో గోల్డ్ మెడల్ లాంటివి సంపాదించడం, ఇట్లాంటివన్నీ గోల్డ్ మెడల్ వచ్చింది. అంటే తెలుగు లాంగ్వేజ్కి వచ్చింది ఒక సబ్జెక్ట్, తెలుగు ఒక సబ్జెక్ట్కి వచ్చింది నాకు. నేను బాగా డిబేట్లలో అండి, ఎస్ఏ రైటింగ్ డిబేట్లో నేను వివేక్ స్కూల్, వివేక్ కాలేజీలో చదివాను. మా 8th క్లాస్ నుంచి నా డిగ్రీ లోపల 180 ప్రైజులు సంపాదించాను. సో 2 జళ్ళ సీత లాస్టా జంజాల గారితో? జంజాల గారితో 2 జళ్ళ సీత లాస్ట్. అండ్ మధ్యలో మల్లెపందిరి ఒకటి చేశాను, గెస్ట్ క్యారెక్టర్ చేశాను. అది ఆయన ద్వితీయజ్ఞం ఉండకూడదని ఆయనే పిలుచుకున్నారు. ఇది ఒకటి చాలా సరదా అయిన ఇన్సిడెంట్ జరిగింది. మాకేం చెప్పారు అప్పట్లో ఎస్టీడీలో, మల్లెపందిరి హిట్ అవ్వలేదు కదా, హిట్ కాలేదండి. దానికి కూడా కారణం మనం మాట్లాడుకోవచ్చు. అదే నేను చెప్తా, నిజానికి మల్లెపందిరి నా దృష్టిలో మీరు ఎవరైనా చూడకపోతే మీరు యూట్యూబ్లో కానీ ఈటీవీలో కానీ ఉంటుంది చూడండి. నా దృష్టిలో జంజాల గారు డైరెక్ట్ చేసిన 43 సినిమాల్లో 42 సినిమాల్లో అగ్రతాంబూలం మల్లెపందిరికి. కానీ అది అటర్ ఫ్లాప్ అయింది. అటర్ ఫ్లాప్ అయింది సినిమా, ఫ్లాప్ అయింది. ఎందుకు అంటే చంద్రమోహన్ గారు ఎవరో వేస్తే, రాజేంద్ర ప్రసాద్ గారు వేస్తే బాగుండేది. ఒక కొత్త వాడిని తీసుకొచ్చి పెట్టారని విజయవాడ. ఏజ్డ్ పర్సన్, ఏజ్డ్ పర్సన్ ఆ కథకి. మీ పెళ్లి గాని ప్రసాద్ కాన్సెప్ట్ అక్కడదే కదా. అవునవును, ఎన్నో ఒకటే కాదు, చాలా ఉన్నాయి అందులో, చాలా ఉంటాయి. ఆ సినిమా తర్వాత విడివిడిగా 30 100 సినిమాలు అయింది. అది అందులో బాలుగారు యాక్ట్ చేశారు, వేటూరు గారు యాక్ట్ చేశారు, చాలా బాగుంది. ప్రయోగాలు చేశారు. అసలు ఆ సినిమాలో హీరో నుంచి ఉంటాడండి, ఇట వెనక యేసు రావచ్చునని ఉంటుంది. మామయ్య రాస్తారు కదా వాళ్ళు, యేసు రావచ్చునని ఉంటుంది. ఈ హీరో బస్సు కోసం వెయిట్ చేస్తూ అంటాడు, యేసు రావచ్చును కానీ బస్సు మాత్రం రాదు అంటాడు. బాజాకీకి అంటాడు ఈయన, బాబా జర్దాకి మామకి వెళ్ళి ఎవరు, మన వేటూరు గారు. చాలా బాగుంటుంది. ఎందుకని ఆ కాన్సెప్ట్ అంత హిట్ ఫార్ములా కలిగిన జంధ్యాల ఎందుకంత కమర్షియల్గా దాన్ని సక్సెస్ చేయలేకపోయారు? ఎక్కడ తగ్గి అసలు అది కమర్షియల్ సినిమా కాదు. ఆయన ఏమనుకున్నారు, ముద్దమందారం కొత్త వాళ్ళతో పెట్టి తీసినట్టు. ఇప్పుడు ముద్దమందారం అయినా కమర్షియల్ అనుకుంటానికి వీల్లేదు, అంతే కదా. కమర్షియల్ మరో చరిత్ర లాంటిది, మరో చరిత్ర కమర్షియలే సార్, కమర్షియల్ కాదని ఎట్లా అంటే కమర్షియల్, 100% కమర్షియల్. మరో చరిత్ర లాంటిది అని చెప్పచ్చా కొంచెం? సినిమాకి కావాల్సిన ప్రతి ఎమోషన్ అందులో ఉన్నాయి. ఇద్దరు యువతి యువకులు ప్రేమించుకోవటం, వాళ్ళిద్దరు గొప్పవాళ్ళు ఒకళ్ళు, పేదవాళ్ళు ఒకటి, వీళ్ళు కలవాలనుకోవటం, పెద్దలు వద్దనుకోవటం, వీడు పారిపోయి రావటం, వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవటం, రొమాన్స్ ఫస్ట్ నైట్, పాటలు. ఆ పట్టు ముద్దమందారంలో ఆ పాట మీరు ఎప్పుడైనా చూసారు లేదు? అలివేణి ఆడముచ్చవ కాదండి, ఇది మన కడగంటి కొలకుల్లో తెలుగుంటి వెలుగుల్లో తెర తీసిన తేనె దీపం. 8 నిమిషాల పాట వేటూరు గారు రాశారు, రమేష్ నాయుడు గారు, బాలుగారు, జానక్ గారు పాడారు. 13 రోజులు షూట్ చేశారండి. సో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, నా షోలాపూర్ చెప్పులు పోయినాయి ఇలాంటి పాటలు ఉన్నాయి, జోలాలి ఇలాంటి పాట, మొత్తం ఫార్ములా అంతా ఉంది ఉంది. కానీ ఈ మల్లెపందిరి దగ్గరే, మల్లెపందిరి యాక్చువల్గా చాలా బాగుంటుందండి. నన్ను అడిగితే, ఇఫ్ యూ ఆస్ మీ, నాకు ఓటిస్తే జంజాల గారి సినిమాలో దేనికి ఇస్తామంటే ఫస్ట్ ఓటు మల్లెపందిరికి ఇస్తాను నేను. అదే మీ మనసు దోచింది కానీ ప్రేక్షకుల మనసు దోచలేదు. దోచలేదంటే రీజన్స్ ఉంటాయి కదండి, సినిమా మంచిదైనా కొన్ని. ఇప్పుడు కన్యాశుల్కం లాంటి సినిమాయే ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయింది. బయట నాటకం హిట్, సినిమా ఫ్లాప్. అది మనం అనుకోలేం. లాంటి వాళ్ళు, సావిత్రి లాంటి వాళ్ళు చేసుకోవడం, సిఎస్ఆర్ ఆంజనేయుడు హిట్ అయింది కొంచెం. ఎన్టీఆర్, సావిత్రి, సిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళంతా ఉన్నారు, గొప్ప గొప్ప హిమాహిమీలు ఉన్నవాళ్ళు. సో అది ఇంకా లాస్ట్ సినిమా జంజాల గారు. జంజాల గారితో నేను చేసిన లాస్ట్ సినిమా అంటే ముద్దమందారం, మల్లెపందిరిలో ఒక చిన్న సీన్ వేసాను, 4 స్తంభాలు అంటే 2 జళ్ళ సీత. కానీ నేను టెలివిజన్ అయ్యాక చేసిన ఫస్ట్ ప్రొడక్షన్ బుచ్చిబాబు. బుచ్చిబాబులో ప్రతి ఎపిసోడ్ వెనక 26 ఎపిసోడ్లు, 26 ఎపిసోడ్లు, ప్రతి ఎపిసోడ్ వెనక జంజాల గారు కనిపించి జరిగిన కథ, జరగబోయే కథ చెప్పేవారు. ఆయన ఉండాలని పెట్టుకున్నారు, నేను పెట్టుకున్నా, ఆయన వచ్చారు. బుచ్చిబాబు క్లాప్ కొట్టింది కూడా జంజాల గారు. బుచ్చిబాబు స్క్రిప్ట్ తీసుకెళ్ళి నేను ఫస్ట్ వినిపించింది జంజాల గారికి. జంజాల గారిని నేను సినిమాలో వేయలేదు కానీ వ్యక్తిగా ఆయన పోయాక ఈరోజు కూడా నాతోనే ఉన్నారు.
లేదే మీతో ఇప్పటికే ఉంటారు. ఎవరితో ఉన్నారో లేరో నాకు తెలియదు, నాతో మాత్రం ఉన్నారని నేను నమ్ముతాను. ఉన్నారో ఉంటారు, ప్రతి శిష్యుడు అట్లాగే అనుకుంటాడేమో నాకు తెలియదు, నేను మాత్రం అనుకుంటున్నాను. నేను అంటే ఇది మల్లెపందిరం ఎప్పుడు ఏ ఇయర్ అది? 84 81 ముద్దమందారానికి 4 స్తంభాలకి మధ్యలో మల్లెపందిరం అంటే 84 లోపే. ఇవన్నీ 84 లోపే అండి. అంత 2001 దాకా జంధ్యాల గారు ఉన్నారు. 2001 అయితే నేను 88-89 నాకు ఒక టెలిఫిలిం వచ్చింది. అది చాలా యాదృచ్ఛికంగా ఆల్రెడీ నేను ఒక సబ్మిట్ చేసిన కథకి నాకు అప్రూవ్ అయిపోయింది ఫండెడ్ ప్రోగ్రామ్ దూరదర్శన్ నుంచి. సడన్లీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే రేపటిదాకా ఎక్స్టెండ్ డ్యూ డేట్ అయిపోయింది, ఇంకేమైనా సబ్మిట్ చేస్తే చెయ్యొచ్చు అని నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. ఇవాళ సాయంత్రం ఈ టైం తెలిసింది, రేపు సాయంత్రం లోపల ఒక కథ రాసి ఆ కథ సినాప్సిస్ మొత్తం డైలాగ్ వర్షన్ రాసి ఎవరికి సబ్మిట్ చేయాలి ప్రపోజలే. అంటే మనం ఒక ఛాన్స్ తీసుకుంటున్నాం, వస్తే వస్తుంది లేకపోతే వస్తే 5 లక్షల రూపాయలు అప్పట్లో టెలిఫిలింకి వేయడం అనేది గొప్ప, చాలా పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్ అది. నేనేమనుకున్నాను ఒక నాటకం అయితే బాగుంటుంది అనుకున్నాను. అప్పుడు మనం ఏం చేయక్కర్లేదుగా, స్క్రిప్ట్ ఆల్రెడీ ఉంటుంది, మనం చక్కగా టైప్ చేయించేస్తే మీకు బాగా అనుభవమైన సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది, కథ రాయటం మాటలు రాయటం ఇవన్నీ అక్కర్లేదు కదా అని చెప్తే జంజాల గారితో ఒక నాటకం సంధ్యారాగంలో శంకరరావు, ఎక్స్ట్రాడినరీ ప్లే, చాలా బాగుంటుంది, ఇదే ఆడే నాటకం అనమాట, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. నేను ఫస్ట్ స్టెప్ 6:30 ఆయన కాల్ చేశాను, స్టడీ చేశాను చెన్నైలో. ఈ నాటకాన్ని రేపు సబ్మిట్ చేస్తున్నాను నేను, రచనా దర్శకత్వం మీ పేరు పెడుతున్నాను అన్న పెట్టు. జంజాల గారి పేరు, జంజాల గారి అంటే ఆయనే రాశారు కదా, టెలిఫిలిం కూడా డైరెక్టర్గా మీ పేరు పెడుతున్నాను అన్న. వెంటనే ఓకే కూడా అవుతుంది, ఓకే చేసుకోపో అన్నారు. వస్తే వస్తుండ్రు లేకపోతే నువ్వు చేసుకోపో, నాకేం ప్రాబ్లం లేదు చేసుకోపో, కన్సెంట్ లెటర్ కావాలంటే నువ్వు పెట్టి రాసుకోపో, నేను వద్దంటే కదా చేసుకోపో. నేనేమనుకున్నా అంటే అది రాదు అనుకున్నా, ఒకవేళ వచ్చినా ఆయనకి తీరుబడి ఉండదు, ఆయన పేరు పెట్టి మనం చేయొచ్చు, ఏదో అప్పుడు చూద్దాం లేదు. ఈ నాటకం ప్రింటెడ్ బుక్ తీసుకెళ్ళి టైప్ రైటర్లో 10 మంది కూర్చుంటే ఇన్స్టిట్యూట్లో 10 మందికి 10-10 పేజీలు ఇచ్చి టైప్ చేయమని గంటలో టైప్ చేయించేశాను స్క్రిప్ట్ మొత్తం. అది ప్లానింగ్ ఉంది మీకు స్క్రిప్ట్ పెట్టి అన్నీ పెట్టి మొన్నటి పొద్దున్న సబ్మిట్ చేశాను. టు మై ఫార్చ్యూన్, నా అదృష్టానికి ఇది కూడా ఎప్రూవ్ అయిపోయింది. ఎప్రూవ్ అయిపోయిన ఆనందం వెంటనే ఫోన్ చేశాను, ఎప్రూవ్ అయిపోయింది అన్న, షూటింగ్ ఎప్పుడు అన్నారు, మీరు చేస్తారా అన్న, డైరెక్టర్ నా పేరు పెట్టావుగా చేయను నేను చేస్తాను అన్న. అప్పుడు అహనా పెళ్ళంట ఆ టైంలో చేస్తున్నప్పుడు, అహనా పెళ్ళంట తర్వాత ఆయన ఎంత ఎలా ఉన్నారు బాలకృష్ణ గారితోనూ వీళ్ళతోనూ సినిమాలు ముద్దుల మనవరాళ్ళు బాబాయ్ అబ్బాయి తీస్తున్న టైంలో టెలిఫిలిం డైరెక్ట్ చేస్తారా, నేను ప్రొడక్షను, సరే సార్ అన్న, ఆనందించాను నేను ప్రొడ్యూసర్. అంటే మిమ్మల్ని ఆయన పిచ్చిగా ప్రేమించారు. ప్రేమించారు సార్. అంతే. అయితే ఇందులో నిరుత్సాహం ఉంది, అది కూడా షేర్ చేస్తా, ఇది కూడా ఎప్పుడు చెప్పలా, శర్మగారితోనే చెప్పబోతున్నాను. సరే చేస్తా అన్నారు, సరే ఇంత రెమ్యునరేషన్ ఇట్లా అని మాట్లాడాం, ఓకే అన్నారు. అడ్వాన్స్ ఏదో ఇచ్చాను నేను, మా ఆవిడ కాళ్ళ దండం పెట్టాం, ఓకే అన్నారు. నెక్స్ట్ డే కూర్చొని ఎప్పుడు చేద్దాం అన్నారు, ఈ డేట్లు అన్నా. సరే ఉన్న పాత్రలన్నీ రాశారు, అందులో హీరో పాత్ర సారథి అనే వేషం. సారథి హీరో పేరు, సారథి పాత్ర పేరు, పాత్ర పేరు సారథి. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను, నా పేరు రాస్తారని ఎక్స్పెక్ట్ చేశాను హీరో ప్లేస్లో. అంతే కదా, హీరో టెలివిజన్లో సూపర్ స్టార్ని, ఇది నేనే ప్రొడ్యూసరు, నా పేరు రాస్తారు ఆయన, ఇంకా ఇంకేమో నా గురువే, నా పేరే రాస్తారని ఆయన నరేషన్ రాశారు. ఇట్ట కుంగిపోయాను, పైకి చెప్పలా. నరేష్ చేస్తాడే సార్ అన్న, ఎందుకు చేయడు, చేస్తాడు హీరోయిన్ పెళ్ళి మన పెళ్లి పుస్తకంలో సెకండ్ హీరో సింధూజ, హీరో ఫాదర్, ఇట్లా మొత్తం వీళ్ళతో పాటు 3 గెస్ట్ క్యారెక్టర్లు ఇందులో రాస్తున్నాను నేను. రాయండి కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం, వేలు, నా గుండె. ఎక్కడ మీరు లేరు? ఎక్కడ లేను నేను. ఇంకా అట్మోస్ట్ ఇంకా నాకు వన్ ఆఫ్ ద డిసప్పాయింట్మెంట్స్, 10 డిసప్పాయింట్మెంట్స్ ఆఫ్ మై లైఫ్లో అది ఒకటి. కానీ నేను నాలో ఉన్న స్థితప్రజ్ఞత పైకి కనిపించని ఇలా. ఆయన ఆలోచన ఏదో ఉంటుంది కదా, ఆయన ఆలోచన నన్ను వదిలేసి వెళ్ళాడు కదా, మళ్ళీ నేను ఎందుకు చేయాలి వీడి డైరెక్షన్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అంత మించి ఇంకే అంటే ఆయన నేను అనుకుంటున్నాను, మీరు అలా అనుకుంటున్నారు. ఆయన అంత పిచ్చి ప్రేమతో వచ్చినవాడు, మిమ్మల్ని ఇబ్బంది బాధ పెట్టాలని ఉండడు ఆయన ఉద్దేశం.